వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టాపహళ్లో మాజీ రైతు బంధు కోఆర్డినేటర్ రాఘవేందర్ రెడ్డి మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. చనిపోయిన ఒకే వ్యక్తి పేరిట రెండు వేర్వేరు ఫేక్ డెత్ సర్టిఫికేట్ సృష్టించి డబ్బులు కాజేశాడు. రైతు బీమాతో పాటు కార్మిక బీమా సొమ్ము కూడా నొక్కేశాడు. రైల్వే కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్న ఫకీర్ హుస్సేన్ 2019 జూన్ 10న ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం తుపాకులగూడెం బ్యారేజ్ దగ్గర జరిగిన ప్రమాదంలో చనిపోయాడు. ఆయన భార్య నామినీగా కార్మిక బీమా 3 లక్షలు కొట్టేశాడు. నకిలీ స్టాంపులతో పుట్టాపహడ్ గ్రామ కార్యదర్శి భాస్కర్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. మృతుడి భార్య మహబూబా బేగంకు 2019 జూలై 6న నకిలీ మరణ ధృవీకరణ పత్రాన్నిచ్చి ఆమె ద్వారా బీమా డబ్బుల కోసం దరఖాస్తు చేయించాడు. లేబర్ కార్యాలయం నుంచి 2020 జూన్ 9న ఆర్థిక సాయం మంజూరైంది. మహబూబా బేగం ఖాతాలో 5,13,520 జమయ్యాయి. మైనర్లైన కుమారుల పేరిట మీద 50,000 చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ అయ్యాయి. అయితే మహబూబ్ నగర్ జిల్లా కిరస్థానపల్లిలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్లో మహబూబా బేగంతో సంతకాలు చేయించి మొత్తం డబ్బులు డ్రా చేశాడు. ఫకీర్ హుస్సేన్ అంత్యక్రియలకు కొంత డబ్బు ఖర్చయిందని, 1,50,000 రూపాయలే మిగిలాయని వాటిని మళ్లీ ఫిక్స్డ్ డిపాజిట్ చేయించాడు. ఈ క్రమంలో ఫకీర్ హుస్సేన్ పేరు మీద ఉన్న వ్యవసాయ భూమికి అతని సోదరి సైదాబీ నామినీగా ఉందని గమనించాడు రాఘవేందర్ రెడ్డి. 2019 అక్టోబర్ 20న ఫకీర్ హుస్సేన్ మరణించాడంటూ మరోసారి నకిలీ ధృవీకరణ పత్రం చేయించాడు. దీని ద్వారా రైతు బీమా సాయం కోసం దరఖాస్తు పెట్టగా సైదాబీ ఖాతాలో 2019 డిసెంబర్ 7న 5,00,000 రూపాయలు జమయ్యాయి. ఈ విషయాన్ని ఆమెకు చెప్పకుండా దాచిపెట్టాడు. 2019 డిసెంబర్ 17న ధాన్యం డబ్బు జమ చేయిస్తానంటూ ఆమె ఖాతా నుంచి 4,50,000ను తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. మొత్తం మీద చనిపోయిన ఫకీర్ హుస్సేన్ పేరు మీద సుమారు 8 లక్షలకు పైనే కాజేశాడు. గతంలో బతికున్న మహిళా రైతు చంద్రమ్మ చనిపోయిందని సర్టిఫికెట్లు సృష్టించి రైతు బీమా డబ్బులు కాజేశాడు రాఘవేందర్ రెడ్డి. వరి కొనుగోలు కేంద్రంలో రైతులను బురడి కొట్టించి ధాన్యం పక్కదారి పట్టించి లక్షలు లూటీ చేశాడు. నకిలీ ధ్రువపత్రాల కేసులో ఇప్పటికే రాఘవేందర్ రెడ్డి జైల్లో ఉన్నాడు. పుట్టాపహళ్లో ఉన్న మరో 5-6 బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తోలుకోపండి అంటే మీ అన్న గురించి నీ పెట్టు అంటే అని చెప్పిండు. అంటే మా అన్న గురించి నేను పెట్టను, మా వదిన పెడతాది అంటే లేదమ్మా, వాళ్ళు ఉండరు, వాళ్ళు ఈడ లేకుంటారు కదా, నీవు ఉంటావు కదా, మీ అన్న ఒక్కరిని ఉంటే నీ పెట్టు, మళ్ళంటే ఆ పిల్లలకు నీవు సాయం చేతువమ్మా, ఇంతవరకు నువ్వు పెట్టు అని అన్నాడు. పెట్టిన తర్వాత కూడా ఏమన్నాడు, నేనేమన్నా పైసలు ఇంకా వస్తలేవు కదా పటేల అంటే, వస్తాయమ్మా వస్తాయి, ఒక నెల తర్వాత వస్తాయని చెప్పిండు. మరి ఆ నెల తర్వాత అడిగినా కూడా అంటే వస్తాయమ్మా, అదే వస్తాయి ఆగు వస్తాయి ఆగని ఇట్లా చెప్పిండు. అయితే ఏమన్నంటే మా అమ్మని తోలుకపోయి, మా అమ్మని మోసం చేసి తోలుకపోయి సంతకాలు పెట్టి డబ్బులన్నీ తీసుకున్నాడు. 5,00,000 రూపాయలు మా అమ్మ అకౌంట్లో పడితే మా అమ్మని తోలుకపోయి సంతకాలు పెట్టించి మొత్తం వాళ్ళ ఆయన అకౌంట్లోనే డ్రా చేసుకున్నాడు 2 సార్లు. ఒక ఫస్ట్ 4,50,000 ఆయన అకౌంట్లో పోయినాయి, 50,000 వేరే అకౌంట్లో పోయినాయి. ఆ అకౌంట్ నెంబర్ తెలియదు మాకు. మా అమ్మ మోసం అయితే చేసిండు, కొన్ని ఇచ్చిండు, ఇంకా కొన్ని ఇయ్యలే మాకు. మాకు 250 ఉంటున్నాయి అంతే, ఇంకేం ఉంటలే మాకు. ఏం పైసలు మొత్తం లేపు, పడిన పైసలు మొత్తం మేస్త్రే తిన్నాడు, మేస్త్రి ఆ రామరే తిన్నాడు, ఇద్దరే తిన్నాడు. లేవు మాతోని కాయదలు పోయినాయి, ఇచ్చిన కాయదలు పోయినాయి, పోగొట్టుకుపోయినాయి అని అన్నారు.